Good morning. Today's topic is thermocouple. Okay. Thermocouple is a active transducer. It is a active transducer. Okay. It is active transducer, right? And means it doesn't need any external power supply for its working. ఇది వర్క్ చేయడానికి ఎటువంటి ఎక్స్టర్నల్ పవర్ సప్లై ఇవ్వాల్సిన అవసరం లేదమ్మా థర్మోకపుల్కి. సో థర్మోకపుల్ ఇట్ సెల్ఫ్ జనరేట్స్ అవుట్పుట్ వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ పవర్ సప్లై నీడెడ్. దీనికి ఎటువంటి పవర్ సప్లై ఇవ్వాల్సిన అవసరం లేదమ్మా దీనికి, ఇది వర్క్ చేయాలంటే కనుక. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాక్టివ్ ట్రాన్స్డ్యూసర్. యాక్టివ్ ట్రాన్స్డ్యూసర్ మీన్స్ ఎ ట్రాన్స్డ్యూసర్ విచ్ డజంట్ నీడ్ ఎనీ ఎక్స్టర్నల్ పవర్ సప్లై ఫర్ ఇట్స్ వర్కింగ్. ఇట్ ఈస్ కాల్డ్ యాక్టివ్ టైప్ ట్రాన్స్డ్యూసర్. Thermocouple comes under the category of active transducer, right? It is a temperature transducer. Okay? Means it is used to measure temperature. Right? And third most important one is it is mostly used. It is mostly used to measure high temperatures. Okay, high temperatures, right? So idi high temperatures ki kanukodaniki matram upayogisthamu manam deenni. Okay na, high temperatures kanukodaniki upayogisthamu anamata. Means etvantivi ante range ichetappudiki it is mostly used to measure high temperatures in the range of some 500 degree. Of course it is used to measure below 500 degree centigrade also. So around 200 degree centigrade nunchi 200 degrees to 2500 degrees. Okay, idi din yokka temperature measuring range amma, right? So andukani thermocouple ni ekkuga ekkada upayogisthamu ante ఎక్కడైతే మనకి హై టెంపరేచర్స్ కనుక్కోవాలో అక్కడ మనము థర్మోకపుల్ని చాలా ఎక్స్టెన్సివ్గా ఉపయోగిస్తూ ఉంటామన్నమాట, రైట్? అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇట్స్ యాక్యురసీ ఈజ్ నాట్ వెరీ హై. ఓకే, వెరీ హై వెన్ కంపేర్డ్ RTD తో కంపేర్ చేస్తే మాత్రం దీని యొక్క యాక్యురసీ అంత ఎక్కువ కాదండి, అంత ఎక్కువ కాదు. ఓకే, బట్ మనం దీన్ని ఖచ్చితంగా ఉపయోగిస్తున్నాము, ఇప్పటికి కూడా చాలా ఎక్కువగా ఉపయోగిస్తున్నాము ఇండస్ట్రీస్లో, రైట్? ఎందుకని అంటే మనకి ఇంత హై టెంపరేచర్స్ మెజర్ చేయడానికి ఒక డివైస్ లేదమ్మా. ఓకేనా, ఇంత హై టెంపరేచర్స్ని మెజర్ చేయడానికి ఇంకొక డివైస్ లేదనమాట. సో ఫర్ దట్ రీజన్ మనము హై టెంపరేచర్ మెజర్ చేయడం కోసము, గమనించండి, ఆర్టీడీ వచ్చే రేంజ్ ఎంత? ఆర్టీడీ రేంజ్ ఇట్ ఈస్ అరౌండ్ 100 degrees centigrade. దిస్ ఇస్ ద రేంజ్ ఫర్ ఆర్టీడీ. ఓకే, బట్ థర్మోకపుల్ రేంజ్ వచ్చేటప్పటికి ఏంటి అంటే అరౌండ్ 200 degrees, ఆర్ 100 degrees centigrade కూడా ఉన్నాయి మన దగ్గర. ఓకే, 200 degrees centigrade నుంచి 2200 degrees centigrade దాకా మాత్రం ఎగ్జాక్ట్గా పనిచేస్తుంది. బట్ వీ కెన్ యూజ్ ఇట్ అప్ టు 2500 degrees centigrade ఆల్సో. ఓకే, ప్లాటినం థర్మోకపుల్ కనుక ఉపయోగిస్తే, మనము 2500 degrees centigrade దాకా కూడా మనం రేంజ్ వెళ్ళొచ్చు. కానీ ఆప్టిమంగా జనరల్గా రేంజ్ ఎంత ఉంటుంది అంటే 200 degrees centigrade to 2200 degrees centigrade అనేది జనరల్ రేంజ్. వీ కెన్ ఎక్స్టెండ్ ఇట్ అప్ టు 2500 degrees centigrade ఆల్సో. ఓకే, 2500 degrees centigrade దాకా కూడా మనం దీన్ని ఉపయోగిస్తూ ఉన్నాము. ఓకే, బట్ ఆర్డర్ వచ్చేప్పటికి ఏంటి అంటే అరౌండ్ 200 to 2200 degrees centigrade. ఇది మనకి జనరల్ ఆర్డర్ అనమాట. అయితే ఆర్టీడీతో కంపేర్ చేస్తే మాత్రం యాక్యురసీ అంత ఎక్కువ కాదు. బట్ ఇది కూడా మనకి ఎగ్జాక్ట్గా థర్మోకపుల్ కూడా మనకు అవుట్పుట్ ఎగ్జాక్ట్గా ఇస్తూ ఉంటుంది, రైట్? కాకపోతే కొద్దిగా ఎర్రర్ ఉంటుంది అనమాట. ఆ ఎర్రర్ ఎందుకు ఉంటుంది కూడా చెప్పుకుందాం మనము.
ఓకే. సో ఇంకొకటి ఏంటి అంటే ధర్మోకపుల్లో కాంపెన్సేషన్ ఈజ్ నీడెడ్. కాంపెన్సేషన్ ఈజ్ నీడెడ్ ఓకే టు గెట్ compensation is needed to get exact value, to get the correct value, to get correct value. Okay, compensation is the avasaram avutu untund anamata, right? Right, so here we need compensation, right? Point. Compensation is needed to get exact value. Okay. And ఇది ఎలా వర్క్ చేస్తుంది, ధర్మోకపుల్ ఎలా వర్క్ చేస్తుంది అంటే ధర్మోకపుల్ కన్వర్ట్స్ temperature into voltage, millivolts simply, okay, voltage, right? So idi input temperature iste output naaku millivolts vastundi, okay ramma, input nenu temperature iste output naaku ikkada millivolts vastundi, okay. Idi thermocouple gurinchi introduction anamata. So thermocouple is a active transducer. Thermocouple is a active transducer means it doesn't need any external power supply for its working, right? It is a temperature transducer. It measures temperature. It is mostly used to measure high temperatures in the range of 200 to 2200 degrees centigrade. We can extend it up to 2500 degrees centigrade also. Okay. When compared to RTD. Thermocouple is not that much accurate, okay, not that much accurate, okay. Why? Because we have to add some compensation to get exact value. Enduku manam cheptunnam danni, thermocouple converts temperature into millivolt directly, so there is no need of any external circuit to convert this temperature ఇన్పుట్ పారామీటర్ ఇంటూ ఎలక్ట్రికల్ ఫామ్ కన్వర్ట్ చేయడానికి మధ్యలో నాకు ఎటువంటి సర్క్యూట్స్ అవసరం లేదండి. జస్ట్ టెంపరేచర్ ఇన్పుట్ ఇస్తే ఇట్ విల్ గో మిల్లీ వోల్ట్స్ అస్ ది అవుట్పుట్, ఓకేనామ్మా. ఇవి మనకి ఏంటి అంటే ఇంట్రొడక్షన్ ఫర్ ధర్మోకపుల్, రైట్. సో ధర్మోకపుల్ ఎలా వర్క్ చేస్తుంది తెలుసుకుందాం. ధర్మోకపుల్ సింబల్ వచ్చినప్పటికి ఎలా చూపిస్తామంటే అండి, సింబల్ కాదు ఇది, ఇట్స్ కాల్డ్ నోటేషన్ అని చెప్తామమ్మా. నోటేషన్ ఫర్ ధర్మోకపుల్, ఇట్ నాట్ సింబల్. సింబల్ అంటే ఖచ్చితంగా నాకు మీనింగ్ ఉంటుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టేక్ డయోడ్, ఓకే, ఇలా డయోడ్ తీసుకుంటే కనుక ఈ డయోడ్కి ఒక సింబల్ ఉంటుంది. ఇది డయోడ్ సింబల్, ఈ సింబల్ ఒక మీనింగ్ ఉంటుంది. అదేంటి అంటే ఇదిగోండి, ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ టూ కాంపోనెంట్స్. ఒక యారో మార్క్ ఇలా ఉంటుంది అండ్ ఒక వర్టికల్ లైన్ ఈ విధంగా ఉంటుంది. రెండు కలిపితే మనకు వస్తుంది డయోడ్. అంటే ఇది యానోడ్ క్యాథోడ్. సో దిస్ ఇస్ యానోడ్ క్యాథోడ్. హియర్ ఇట్ ఈస్ యానోడ్ క్యాథోడ్. సో ఇక్కడ మనకి ఏంటి అంటే కరెంట్ ఫ్లోస్ ఫ్రమ్ యానోడ్ టు క్యాథోడ్ ఓన్లీ. యానోడ్ నుంచి క్యాథోడ్ కరెంట్ ఫ్లో అవుతుంది చెప్పడానికి ఈ యారో మార్క్ అనమాట. రివర్స్ క్యాథోడ్ నుంచి యానోడ్కి వెళ్తే కనుక స్టాప్ చేస్తుంది, will stop the current. అందుకని ఇది సింబల్ ఇలా చెప్తున్నామండి. అలాగే డయోడ్కి, ట్రాన్సిస్టర్కి, ఫెట్కి అనేటికి ఈ సింబల్స్కి మీనింగ్స్ ఉన్నాయన్నమాట. బట్ ధర్మోకపుల్కి సింబల్ అని చెప్పకూడదు, ఇట్స్ కాల్ నొటేషన్ ఆఫ్ ధర్మోకపుల్ అని చెప్తామన్నమాట. ఆ నొటేషన్ ఏంటి అంటే గమనించండి, ఒక వైర్ ఇలా ఉంటుందమ్మా, ఇదొక వైర్, తర్వాత ఇది ఒక వైర్, రైట్. ఇలా మనం చెప్తాం అనమాట నొటేషన్ని. అంటే ఒక థిక్ వైర్, ఒక థిన్ వైర్, ఓకేనండి, ఒక థిక్ వైర్, ఒక థిన్ వైర్ ఇలా చూపిస్తామన్నమాట.
ఇది ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఇట్ రిప్రజెంట్స్ టూ డిస్సిమిలర్ మెటల్స్ అనమాట. ఇట్ రిప్రజెంట్స్ టూ డిస్సిమిలర్ మెటల్స్ అనమాట. ఓకే, ఇది మెటల్ ఏ అనుకుంటే ఇది మెటల్ బి, రెండు ఒకటే మెటల్ టైప్ కాదమ్మా. ఒకటి మెటల్ ఏ అనుకుంటే ఇంకొకటి మెటల్ బి. ఓకే, ఇది దీని యొక్క నొటేషన్ మెటల్ ఏ మెటల్ బి. మెటల్ ఏ అనేది ఒక మెటల్, మెటల్ బి అనేది ఇంకొక మెటల్ అనమాట. ఓకే, ఇక్కడ సింబల్ ఎలా చూపిస్తున్నామంటే ఒకటేమో థిన్ లైన్ చూపిస్తున్నామండి, ఒకటి వచ్చేప్పటికి ఏంటంటే థిక్ లైన్ చూపిస్తున్నాం అనమాట. థిక్ లైన్ చూపిస్తున్నాము. థిక్ లైన్ థిన్ లైన్ చూపించినట్టు మాత్రాన ఒక వైర్ మనము డయామీటర్ తక్కువనే తీసుకోవాలి, ఇంకో ఇంకో వైర్ నాకు డయామీటర్ ఎక్కువనే తీసుకోవాలని మీరేం కాదమ్మా. ఇట్ రిప్రజెంట్స్ టూ డిఫరెంట్ మెటల్స్ అనమాట, డిస్సిమిలర్ మెటల్స్ అనమాట. ఓకేనా, ఇది దీని యొక్క సింబల్ రైట్. ఆల్రెడీ మీకు ఇది ఫస్ట్ ఇయర్లో చెప్పే ఉంటారు సార్, థర్మోకపుల్ టైప్ ఆర్ఎఫ్ ఇన్స్ట్రుమెంట్ దగ్గర చెప్పుంటారు ఈ కాన్సెప్ట్ని. ఓకే, సో నౌ కమింగ్ టు ప్రిన్సిపల్, ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషన్, ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషన్ రైట్. ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషన్ థర్మోకపుల్ వర్క్స్ ఆన్ ఎ ప్రిన్సిపల్ కాల్డ్ సీబెక్ ఎఫెక్ట్. ఓకే, సీబెక్ ఎఫెక్ట్. Seebeck effect, right? What do you mean by Seebeck effect? What do you mean by a Seebeck effect? Ante aithe of course ee thermocouple ki rendu effects unnayandi, okati ante Peltier effect, okati Thomson effect anamata. Peltier effect, Thomson effect, aithe aa Peltier effect ni Thomson effect ni kalipithe vachindi mana Seebeck effect anamata. Okay, Seebeck effect is combination of Peltier effect and Thomson effect. అంత డెప్త్ మనం పోవాల్సిన అవసరం లేదు, జస్ట్ మనం చెప్పుకుందాము రైట్. సో సీబెక్ ఎఫెక్ట్ అంటే ఏంటి అంటే ఇఫ్ టూ డిస్సిమిలర్ మెటల్స్ ఆర్ జాయింట్, ఓకే, ఇఫ్ టూ డిస్సిమిలర్ మెటల్స్, డిస్సిమిలర్ మెటల్స్ ఆర్ జాయింట్, ఆర్ జాయింట్ టు ఫార్మ్ టూ జంక్షన్స్, టు ఫార్మ్ టూ జంక్షన్స్. ఓకే, సో నౌ ఐఎమ్ టేకింగ్ టూ మెటల్స్, టూ dissimilar metals, okay, two dissimilar metals, and I am joining them to form two junctions, to form two junctions, okay, and if these two junctions, and if these two junctions are, and if these two junctions are kept at, are placed at, placed at two different temperatures, two different temperatures, okay, then EMF will be induced, then EMF will be induced, EMF will be induced. So see here, Seebeck effect ante em cheptundi ante rendu dissimilar metals join chesanandi. Okay, I am joining here two dissimilar metals. So if two dissimilar metals are joined, ela join chesanu, to form two junctions, to form two junctions, okay, and if these two junctions are maintained, maintained ante correct ga untundi word ikkada, and if these two junctions are maintained, maintained at two different temperatures, then EMF will be induced. Okay, so the output voltage, the output voltage is proportional to, proportional to difference between, difference between temperatures of these two junctions, of these two junctions. ఇది మనకి సీబెక్ ఎఫెక్ట్ అన్నమాట. ఓకేనా అండి, సో ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే if two dissimilar metals in tisukunanamma and I am joining them to form two junctions, okay, and I am joining them to form two junctions, and if these two junctions are maintained at two different temperatures, then ikkada them kadam then amma idi, then EMF will be induced, EMF will be induced. Okay, the output voltage is proportional to difference between temperatures of these two junctions. ఇది మనకి ఏంటి అంటే సీబెక్ ఎఫెక్ట్. ఓకే, ఇది మనకి ఏంటి అంటే థర్మోకపుల్ యొక్క ప్రిన్సిపల్. సో థర్మోకపుల్ ఈ ప్రిన్సిపల్ మీద బేస్ అయ్యి వర్క్ చేస్తుంది.
ఈ ప్రశ్న మీద వర్క్ అయ్యి ఈ ప్రశ్న మీద బేస్ చేసుకుని వర్క్ చేస్తుంది అంటే ఏంటి చూద్దాము. లెట్ అస్ సపోజ్ దిస్ ఈజ్ మెటల్ ఏ, దిస్ ఈజ్ మెటల్ ఏ, ఓకేనమ్మా, అండ్ దిస్ ఈజ్ మెటల్ బి, దిస్ ఈజ్ మెటల్ బి. సో ఇప్పుడు నేను మెటల్ ఏ తీసుకున్నాను, మెటల్ బి తీసుకున్నాను. మీన్స్ చూడండి ఇక్కడ, ఇఫ్ టూ డిస్సిమిలర్ మెటల్స్ అన్నాను అనమాట. సో ఏ మెటల్, ఏ ఒక మెటల్, మెటల్ బి ఇంకో మెటల్ అండి. దిస్ టూ ఆర్ టూ డిఫరెంట్ మెటల్స్, ఓకే, అండ్ ఐఎమ్ జాయినింగ్ దెమ్ టు ఫార్మ్ టూ జంక్షన్స్. సో దీని జంక్షన్ జే వన్ అంటాను, ఐ కాల్ దిస్ జంక్షన్ జే టూ అంటాను, ఐ కాల్ దిస్ జంక్షన్ జే టూ, ఓకే, ఐ కాల్ దిస్ జంక్షన్ జే టూ, రైట్. సో ఒక జంక్షన్ ఏమో జే వన్ అంటున్నానమ్మా, ఒక జంక్షన్ నేను జే వన్ అంటున్నాను, రైట్. ఒక జంక్షన్ నేను ఇక్కడ జే వన్ అంటున్నాను, ఒక జంక్షన్ ఏమంటున్నాను జే టూ అంటున్నాను. జంక్షన్ జే వన్, జంక్షన్ జే టూ. సీ హియర్, ఇఫ్ టూ డిసిమిలర్ మెటల్స్ ఆర్ జాయిన్డ్ టు ఫార్మ్ టూ జంక్షన్స్ అండ్ ఇఫ్ దీస్ టూ జంక్షన్స్ ఆర్ మెయింటైన్డ్ ఎట్ టూ డిఫరెంట్ టెంపరేచర్స్. సో లెట్ అస్ సపోజ్ జంక్షన్ జే వన్ ఈజ్ ఎట్ టెంపరేచర్ టీ వన్, జంక్షన్ జే వన్ ఈజ్ ఎట్ టెంపరేచర్ టీ వన్, ఓకే, ఈజ్ ఎట్ టెంపరేచర్ టీ వన్. జంక్షన్ జే టూ ఈజ్ ఎట్ టెంపరేచర్ టీ టూ, జంక్షన్ జే టూ ఈజ్ ఎట్ టెంపరేచర్ టీ టూ. సో ఐఎమ్ మేకింగ్ దెమ్, ఐఎమ్ మేకింగ్ దీస్ టూ జంక్షన్స్ అండ్ ఇస్ అండ్ ఇఫ్ దీస్ టూ జంక్షన్స్ ఆర్ మెయింటైన్ ఎట్ టూ డిఫరెంట్ టెంపరేచర్స్, టూ డిఫరెంట్ టెంపరేచర్స్, టెంపరేచర్ టీ వన్, టెంపరేచర్ టీ టూ. ఇప్పుడు ఇలా ఉంటే ఏమవుతుంది అంటే ఈ లూప్లో నాకు కరెంట్ ఫ్లో అవుతుంది, ఈ లూప్లో ఇక్కడ నాకు కరెంట్ ఫ్లో అవుతుంది, ఓకేనమ్మా, ఈ లూప్లో ఇక్కడ నాకు కరెంట్ ఫ్లో అవుతుంది, రైట్, కరెంట్ ఐ విల్ ఫ్లో ఇన్ ద లూప్, నాకు కరెంట్ ఫ్లో అవుతుందండి, రైట్. అయితే ఒకవేళ కనుక ఈ లూప్ నేను కట్ చేశాను అనుకోండి అమ్మా, ఈ లూప్ని ఇక్కడ నేను కట్ చేశాను అనుకోండి అమ్మా, అప్పుడేమవుతుంది అంటే గమనించండి, కరెంట్ ఫ్లో అవుతుంది అందులో, మన కరెంట్ ఇక్కడ నేను ఓపెన్ చేశాను అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది, ఈఎంఎఫ్ వస్తుంది అనమాట, ఇక్కడ మనకి ఇక్కడ ఈఎంఎఫ్ వస్తుంది అనమాట, ఓకే. నేను ఇక్కడ కనుక ఒక కట్టేసి ఒక వోల్ట్ మీటర్ పెట్టాను అనుకోండి అమ్మా, ఇక్కడ ప్లేస్ ఏ వోల్ట్ మీటర్ హియర్, అప్పుడు ఏమవుతుంది అంటే దిస్ వోల్ట్ మీటర్ మెజర్స్ ఈఎంఎఫ్, దిస్ వోల్ట్ మీటర్ మెజర్ ఈఎంఎఫ్, ఈఎంఎఫ్ని ఇక్కడ అది మెజర్ చేస్తుంది అనమాట, దిస్ వోల్ట్ మీటర్ మెజర్స్ ఈఎంఎఫ్, ఈఎంఎఫ్ని ఇది మెజర్ చేస్తుంది అనమాట, ఓకే. ఈ వచ్చే ఈఎంఎఫ్ ద అవుట్పుట్ వోల్టేజ్, ఓకే, ఈ వోల్టేజ్ వి ఈజ్ ప్రపోర్షనల్ టు, దేనికి ప్రపోర్షనల్గా ఉంటుంది అంటే డిఫరెన్స్ బిట్వీన్ దిస్ టూ టెంపరేచర్స్, ఓకే, డిఫరెన్స్ బిట్వీన్ టెంపరేచర్స్ ఆఫ్ దిస్ టూ జంక్షన్స్, ఈ టూ జంక్షన్స్ యొక్క టెంపరేచర్స్కి డిఫరెన్స్కి ప్రపోర్షనల్గా ఉంటుంది. సో అవుట్పుట్ వోల్టేజ్ ఈజ్ ప్రపోర్షనల్ టు టీ వన్ మైనస్ టీ టూ, అవుట్పుట్ వోల్టేజ్ ఈజ్ ప్రపోర్షనల్ టు టీ వన్ మైనస్ టీ టూ, ఓకేనండి. ఇది మనకి ప్రిన్సిపల్ అమ్మా, రైట్, ఇది మనకి వర్కింగ్ అనమాట, ఈ విధంగా వర్క్ చేస్తుందండి, ఓకే. సో గమనించండి, ఇక్కడ మనం ఏం చేసాము, వీఆర్ టేకింగ్ టూ మెటల్స్ హియర్, మెటల్ ఏ, మెటల్ బి, మెటల్ ఏ, మెటల్ బి తీసుకున్నామమ్మా, రైట్. అండ్ నౌ ఇప్పుడు ఏం చేశానంటే ఐఎమ్ జాయినింగ్ దీస్ టూ మెటీరియల్స్, ఈ టూ మెటల్స్ బై సోల్డరింగ్ ఆర్ బై వెల్డింగ్, ఎలాగైనా సరే. నౌ ఐ వాంట్ టు జాయిన్ దీస్ టూ మెటల్స్, మెటల్ ఏ అండ్ మెటల్ బి, టు ఫార్మ్ టూ జంక్షన్స్, టు ఫార్మ్ టూ జంక్షన్స్, ఓకేనండి, టు ఫార్మ్ టూ జంక్షన్స్, రెండు జంక్షన్స్ తయారయ్యే విధంగా మనము తయారు చేసుకున్నాం, మనము వీటిని జాయిన్ చేసామమ్మా, టు ఫార్మ్ టూ జంక్షన్స్. అండ్ ఇఫ్ దీస్ టూ జంక్షన్స్ ఆర్ మెయింటైన్డ్ ఎట్ టూ డిఫరెంట్ టెంపరేచర్స్, టెంపరేచర్ టీ వన్, టెంపరేచర్ టీ టూ, టెంపరేచర్ టీ వన్, టెంపరేచర్ టీ టూ, ఓకే. ఇలా మనం మెయింటైన్ చేస్తే దెన్ ఏమవుతుంది అంటే ఇందులో మనకి ఈ లూప్లో మనకి కరెంట్ ఫ్లో అవుతుందండి, లూప్లో మనకి కరెంట్ ఫ్లో అవుతుంది అనమాట. ఇఫ్ వీ ఓపెన్ ద లూప్, మనము ఈ లూప్ని ఓపెన్ చేస్తే ఈఎంఎఫ్ జనరేట్ అవుతుంది అనమాట. ఇఫ్ ఐ ప్లేస్ వోల్ట్ మీటర్ దేర్ దెన్ ద అవుట్పుట్ వోల్టేజ్ వి ఈజ్ ప్రపోర్షనల్ టు డిఫరెన్స్ బిట్వీన్ టెంపరేచర్స్ ఆఫ్ దీస్ టూ జంక్షన్స్, డిఫరెన్స్ బిట్వీన్ టెంపరేచర్స్ ఆఫ్ దీస్ టూ జంక్షన్స్, ఈ టూ జంక్షన్స్ యొక్క టెంపరేచర్స్కి ప్రపోర్షనల్గా ఉంటుంది అవుట్పుట్ వోల్టేజ్ అన్నది, ఓకేనామా.
అర్థమవుతుందా అండి? సో ఇది మనకి వర్కింగ్ ప్రిన్సిపల్ అనమాట. అండ్ మనం దీన్ని ఎలా ఉపయోగిస్తాము గమనించండి రా, ఇది జస్ట్ ఈ సర్క్యూట్ ఏంటి అంటే, జస్ట్ ఈ సర్క్యూట్ అసలు ఏంటి అంటే నాట్ ఎ ప్రాక్టికల్ సర్క్యూట్. ఇది మీకు ప్రాక్టికల్ సర్క్యూట్ కాదమ్మా, ఇది ఇట్ ఈస్ థియరాటికల్ ఎక్స్ప్లెనేషన్ కోసం చెప్తున్న సర్క్యూట్ అనమాట ఇది. ఓకే, థియరాటికల్ ఇట్ ఈస్ ఎ థియరాటికల్ సబ్జెక్ట్ అనమాట, థియరాటికల్ సర్క్యూట్ అనమాట ఇది. ఓకేనండి, ఇట్ ఈస్ నాట్ ఎ ప్రాక్టికల్ సర్క్యూట్. ప్రాక్టికల్ సర్క్యూట్ మనం నెక్స్ట్ చెప్పుకుందాము. ఇది మనకు చెప్తున్న ఇప్పుడు ఏంటి అంటే థియరటికల్ మొత్తం చెప్తున్నానమ్మా, ఇలా మనం జంక్షన్స్ ఇది పెట్టమండి ప్రాక్టికల్గా, మన తర్వాత చెప్తాను మీకు నేను, రైట్. సో ఇప్పుడు ఈ సర్క్యూట్ ఎలా వర్క్ చేస్తుంది, ఈ సర్క్యూట్ ఎలా వర్క్ చేస్తుంది అంటే గమనించండి. లెటర్ సపోజ్ జంక్షన్ J1 ఉంది కదమ్మా, ఇట్ ఈస్ మెయింటైన్ టెంపరేచర్ T1 అంటున్నానండి, ఇట్ ఈస్ మెయింటైన్ టెంపరేచర్ T1 అంటున్నానమ్మా ఇక్కడ నేను. సో లెటర్ సపోజ్ ఐ వాంట్ టు మెజర్ టెంపరేచర్ ఇన్ ఏ పైప్ లైన్, ఐ వాంట్ మెజర్ టెంపరేచర్ ఇన్ ఏ పైప్ లైన్. ఒక పైప్ లైన్లో లిక్విడో గ్యాస్ ఏదో ఫ్లో అవుతోంది, స్టీమో లేకపోతే రైట్ ఫ్లో అవుతోంది. సో ఐ వాంట్ టు మెజర్ టెంపరేచర్ దేర్, టెంపరేచర్ కొనుక్కోవాలన్నమాట. సో ఇప్పుడు ఏం చేస్తాము అంటే, ఏదో ఒక జంక్షన్ జంక్షన్ J1 జంక్షన్ J2 ఏదో ఒక జంక్షన్ మనం ఏం చేస్తాము అంటే ఆ పైప్ లైన్లో ఇన్సర్ట్ చేస్తామన్నమాట. ఓకేనమ్మా, సో ఆ పైప్ లైన్లో మనం ఇక్కడ జంక్షన్ J1 జంక్షన్ J2 ఏదో ఒక జంక్షన్ మనం ఇక్కడ ఇన్సర్ట్ చేస్తామండి. లెటర్ సపోజ్ జంక్షన్ J1 ఇక్కడ నేను ఇన్సర్ట్ చేశాను రా, జంక్షన్ J1 ఇక్కడ నేను ఇన్సర్ట్ చేశానమ్మా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే, నేను జంక్షన్ J1 నేను ఇన్సర్ట్ చేశాను ఇన్ ఏ పైప్ లైన్ హూస్ టెంపరేచర్ ఐ వాంట్ టు మెజర్, ఇన్ ఏ పైప్ లైన్ హూస్ టెంపరేచర్ ఐ వాంట్ టు మెజర్. సో జంక్షన్ J1 నేను దేని యొక్క టెంపరేచర్ కనుక్కోవాలనుకుంటున్నానో ఆ పైప్ లైన్లో ఇన్సర్ట్ చేశాను కాబట్టి జంక్షన్ J1 ఈజ్ కాల్డ్ హాట్ జంక్షన్, ఈజ్ కాల్డ్ హాట్ జంక్షన్. ఓకేనండి, హాట్ జంక్షన్ ఈజ్ కాల్డ్ హాట్ జంక్షన్. ఓకే, మనం దీన్ని ఏమంటామంటే హాట్ జంక్షన్ అంటామన్నమాట. జంక్షన్ J2 మనం ఏం చేస్తాము అంటే ఇట్ ఈస్ లెఫ్ట్ అసైడ్, మనం ఈ J2 ఏం చేస్తాము అంటే వీళ్ళు లెఫ్ట్ అసైడ్ అనమాట. ఓకే, ఇట్ ఈస్ కాల్డ్ రిఫరెన్స్ జంక్షన్, ఇట్ ఈస్ కాల్డ్ రిఫరెన్స్ జంక్షన్ అండ్ ఇట్ ఆస్ ఆల్సో కాల్డ్ కోల్డ్ జంక్షన్, రిఫరెన్స్ జంక్షన్ ఆర్ కోల్డ్ జంక్షన్ చెప్తామన్నమాట. ఓకేనండి, కోల్డ్ జంక్షన్ అని చెప్తామన్నమాట. ఓకే, ఎందుకు నేను ఇలా మనం పిలుస్తాము అంటే గమనించండి, ఇక్కడ మనకి ఏమొస్తుంది అవుట్పుట్ వోల్టేజ్, ఇట్ ఈస్ ప్రపోర్షనల్ టు T1 - T2, ఇట్ ఈస్ ప్రపోర్షనల్ టు T1 - T2 అవునా. వాట్ ఈస్ టీ వన్ టెంపరేచర్ ఆఫ్ ఏ హాట్ జంక్షన్, T1 ఈస్ ద టెంపరేచర్ ఆఫ్ ద హాట్ జంక్షన్, T2 అంటే ఏంటి రిఫరెన్స్ జంక్షన్ ఆర్ కోల్డ్ జంక్షన్. ఓకే, అంటే ఇప్పుడు నాకు వచ్చే అవుట్పుట్ గమనించండి, ఈ అవుట్పుట్ అన్నది ఇట్ మస్ట్ బి ప్రపోర్షనల్ టు T1 రావాలన్నమాట, ఎందుకని T1 ఇస్ ద ఇన్పుట్ హియర్. నేను T1 దగ్గర అంటే జంక్షన్ J1 దగ్గర ఏం చేశాను, దేని యొక్క టెంపరేచర్ కనుక్కోవాలనుకుంటున్నానో ఆ టెంపరేచర్ జంక్షన్ J1కి ఇచ్చానమ్మా. అంటే ఇప్పుడు నాకు అవుట్పుట్ వోల్టేజ్ దేని ప్రకారం రావాలి, ఇన్పుట్ ప్రకారం రావాలన్నమాట. ఇన్పుట్ ఏంటి ఇక్కడ T1, గమనించండి, చాలా జాగ్రత్తగా గమనించండి ఇక్కడ T1 అనేది ఏంటి హాట్ జంక్షన్. వైట్ ఇస్ కాల్ హాట్ జంక్షన్ అంటే దేని యొక్క టెంపరేచర్ కనుక్కోవాలనుకుంటున్నానో ఆ టెంపరేచర్ని నేను జంక్షన్ J1కి ఇచ్చాను అనమాట. అంటే జంక్షన్ J1 కరస్పాండ్స్ టు టెంపరేచర్ T1, ఆర్ టెంపరేచర్ T1 ఈజ్ అట్ జంక్షన్ J1, టెంపరేచర్ T2 ఈజ్ అట్ జంక్షన్ J2, J1కి ఏమి ఇచ్చాను, నేను ఇన్పుట్ ఇచ్చాను, నేను J1కి ఇన్పుట్ ఇచ్చాను. కాబట్టి అవుట్పుట్ దేని ప్రకారం రావాలి, ఇన్పుట్ ప్రకారం రావాలి. సో అవుట్పుట్ మనకి ప్రపోర్షనల్ టు T1 మాత్రమే, కానీ ఇక్కడ T1 - T2 ఉందన్నమాట. కాబట్టి ఏం చేస్తాము అంటే T2 ఇట్ ఈస్ కాల్డ్ కోల్డ్ జంక్షన్ చెప్తున్నాం అనమాట. అంటే వీ విల్ ట్రై టు మెయింటైన్ దిస్ జంక్షన్ J2 అట్ 0°C. ఓకే, మనం దీన్ని ఐస్ బాత్లో పెడతాము జంక్షన్ J2. ఓకేనా అండి, సో జంక్షన్ J1 చెప్పటికి అప్పుడు ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ అస్ సపోజ్ ఇన్పుట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ 12
అని అనుకుందాం అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ సపోజ్ టెంపరేచర్ ఆఫ్ హాట్ జంక్షన్ ఇస్ 1200 సెంటిగ్రేడ్. ఓకే, అప్పుడు ఏమవుతుంది? అప్పుడు వోల్టేజ్ ప్రపోర్షనల్ టు 1200 మైనస్ వాట్ ఇస్ టెంపరేచర్ ఎట్ టీ టూ? జీరో జీరో డిగ్రీ సెంటిగ్రేడ్. జీరో డిగ్రీ సెంటిగ్రేడ్. సో అవుట్పుట్ వోల్టేజ్ ఈస్ ప్రపోర్షనల్ టు 1200 డిగ్రీస్. అవుట్పుట్ వోల్టేజ్ ప్రపోర్షనల్ టు 1200 డిగ్రీస్. ఇది మన కాన్సెప్ట్ అన్నమాట. అయితే ఇక్కడ ప్రాబ్లం ఉంది. రిఫరెన్స్ జంక్షన్ జే టూని, రిఫరెన్స్ జంక్షన్ జే టూని, రిఫరెన్స్ జంక్షన్ జే టూని కోల్డ్ బాత్ లో ఎప్పుడు కూడా ఉంచడం మనకి వీలవుతుందా అంటే వీలవదు. ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ మీ, ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ మీ టు మేక్ జంక్షన్ జే టూ ఆల్వేస్ ఎట్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్. ఎందుకని అంటే చూడండి రా, ఇక్కడ మనకి వైర్ అనేది కంటిన్యూటీ ఉందన్నమాట. ఇక్కడ జంక్షన్ జే వన్ ఎంత ఇచ్చాను? హై టెంపరేచర్ 1200 డిగ్రీ సెంటిగ్రేడ్. జంక్షన్ జే టూని ఎప్పుడు కూడా కోల్డ్ జంక్షన్ ని 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఉంచడం అనేది సాధ్యం కాదు. అసలు మనకి సాధ్యం కాదు అసలు మనకి. ఓకేనా అమ్మా? కాబట్టి ఏం చేస్తాము అంటే, దీనిని రిఫరెన్స్ కింద అంటే కోల్డ్ జంక్షన్ జే టూని 0 డిగ్రీ సెంటిగ్రేడ్ సాధ్యం కాదనమాట. కాబట్టి ఏం చేస్తాను అంటే దీన్ని ఐ విల్ ప్లేస్ ఎట్ సమ్ రిఫరెన్స్ వాల్యూ. ఆ రిఫరెన్స్ ఏంటి అంటే రూమ్ టెంపరేచర్. ఆ రిఫరెన్స్ టెంపరేచర్ ఏంటి అంటే రూమ్ టెంపరేచర్. అంటే జంక్షన్ జే వన్ ఈజ్ ఎక్స్పోజ్డ్ టు టెంపరేచర్ ఆఫ్ ఇన్పుట్ అనమాట. ఓకే, ఆ టెంపరేచర్ హూజ్ మీన్స్ జంక్షన్ జే వన్ ఈజ్ ఎక్స్పోజ్డ్ టు టెంపరేచర్ టీ వన్. ఓకే, మీన్స్ దేని యొక్క టెంపరేచర్ కనుక్కోవాలనుకుంటున్నానో ఆ టెంపరేచర్ దీన్ని ఎక్స్పోజ్ చేస్తానమ్మా. ఓకే, సో ఎక్స్పోజ్ జంక్షన్ జే వన్ టు హూస్ టెంపరేచర్ ఐ వాంట్ టు మెజర్, హూస్ టెంపరేచర్ ఐ వాంట్ టు మెజర్, రైట్? జంక్షన్ జే టూ ఏం చేస్తాను అంటే ఐ విల్ లీవ్ ఇట్ టు అట్మాస్ఫియర్. ఐ విల్ లీవ్ ఇట్ టు అట్మాస్ఫియర్. ఓకేనా అండి? ఐ విల్ లీవ్ ఇట్ టు అట్మాస్ఫియర్. అట్మాస్ఫియర్ టెంపరేచర్ ఎంత ఎంత మనకి జనరల్గా 27 డిగ్రీ సెంటిగ్రేడ్. 27 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇస్ ద టెంపరేచర్ ఆఫ్ అట్మాస్ఫియర్. అఫ్ కోర్స్ ఇది మనకి వేరీ అవుతుంటుందమ్మా. ఒకసారి 30 వెళ్తుంది, 32 వెళ్తుంది, 40 వెళ్తుంది, ఎండాకాలంలో ఎంతనే వెళ్తుంది అనమాట. ఓకే, అయితే ఇప్పుడు అవుట్పుట్ వోల్టేజ్ దీనికి ప్రపోర్షనల్ గా ఉంటుంది. అవుట్పుట్ వోల్టేజ్ ఇస్ ప్రపోర్షనల్ టు టీ వన్ మైనస్ టీ టూ కదా. సో వాట్ ఈస్ టీ వన్? టీ వన్ ఈజ్ 1200 డిగ్రీ సెంటిగ్రేడ్. ఓకే, 1200 మైనస్ వాట్ ఈస్ టీ టూ హియర్? టీ టూ హియర్ ఈస్ రిఫరెన్స్ టెంపరేచర్. ఎంత ఇక్కడ మనకి? 27 డిగ్రీ సెంటిగ్రేడ్. ఓకేనామా? 27 డిగ్రీ సెంటిగ్రేడ్. సో అవుట్పుట్ వోల్టేజ్ ఈస్ ప్రపోర్షనల్ టు 1200 మైనస్ 27. సో వాల్యూ అంత 1173 సెంటిగ్రేడ్ కి ప్రపోర్షనల్ గా వస్తుంది. సో అవుట్పుట్ వోల్టేజ్ ఇస్ ప్రపోర్షనల్ టు 1173 డిగ్రీ సెంటిగ్రేడ్. అవునా కదా? సో ఇప్పుడు తప్ప కదా నాకు, ఇది తప్పే. నా ఇన్పుట్ టెంపరేచర్ ఎంత ఉంది? 1200 ఉందమ్మా. కానీ అవుట్పుట్ నాకు ఎంతకు వస్తుంది? 1173 సెంటిగ్రేడ్కే మాత్రమే వస్తుంది అనమాట. ఓకే, కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే, ఇందాక అదే ఇక్కడ చెప్పాను, కాంపెన్సేషన్ ఇస్ నీడెడ్ టు గెట్ ఎగ్జిట్ వాల్యూ చెప్పాను కదా, అదనమాట ఇక్కడ రీజన్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే 23 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే ఇప్పుడు మనకి ఎంత వస్తుంది వోల్టేజ్? ఫర్ ఎగ్జాంపుల్ అంటే సపోజ్ వోల్టేజ్ ఎంత వస్తుంది అంటే వోల్టేజ్ ప్రపోర్షనల్ టు 1173 డిగ్రీ సెంటిగ్రేడ్ అనమాట. ఓకే, సో లెట్ అస్ సపోజ్ నాకు వచ్చిన వోల్టేజ్ సమ్ 15.8 అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 15.8 మిల్లీవోల్ట్స్ అని చెప్పి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈ 15.8 మిల్లీవోల్ట్స్ ఏంటి? ఇట్ ఈస్ ప్రపోర్షనల్ టు 1173 డిగ్రీ సెంటిగ్రేడ్. టెంపరేచర్ ప్రపోర్షనల్ టు దిస్ వోల్టేజ్ ఈస్ ప్రపోర్షనల్ టు 1173 డిగ్రీ సెంటిగ్రేడ్. 1173 డిగ్రీ సెంటిగ్రేడ్. కానీ మనకెంత కావాలి? 1200 డిగ్రీ సెంటిగ్రేడ్ ప్రపోర్షనల్ కావాలన్నమాట. అంటే నా ఇప్పుడు ఈ రిఫరెన్స్ వచ్చిన టెంపరేచర్ ఎంత? 27 అక్కడ యాడ్ అవ్వాలి మరి. సో అప్పుడు ఏం చేయాలంటే దీనికి ఏం చేయాలి అంటే ఐ హ్యావ్ టు యాడ్ సమ్ వాల్యూ. ఎంత వాల్యూని ఇక్కడ యాడ్ చేయాలి అంటే 27 డిగ్రీస్కి ప్రపోర్షనల్ గా ఎంత వస్తుందో వోల్టేజ్ చూసుకొని
దాన్ని దీనికి యాడ్ చేయాలన్నమాట, దాన్ని దీనికి యాడ్ చేయాలన్నమాట. ఓకేనా, 15.8 మిల్లీవోల్ట్స్ దేనికి ప్రపోర్షనల్, 15.8 మిల్లీవోల్ట్స్ ఇస్ ప్రపోర్షనల్ టు 1173 డిగ్రీ సెంటిగ్రేడ్, ఓకే, బట్ నాట్ 1200 డిగ్రీ సెంటిగ్రేడ్, బట్ నాట్ 1200 డిగ్రీ సెంటిగ్రేడ్. 1200 డిగ్రీ సెంటిగ్రేడ్ అవ్వాలంటే ఏం చేయాలి, దీనికి 20 డిగ్రీస్ యాడ్ చేయాలి, అంటే 1200 డిగ్రీ సెంటిగ్రేడ్ అప్పుడు వస్తుంది అనమాట నాకు. రెండు యాడ్ చేస్తే నాకు అప్పుడు 1200 డిగ్రీ సెంటిగ్రేడ్ వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఏంటి, ఈ 15.8 మిల్లీ వోల్ట్స్ కి 27 డిగ్రీస్ కి ప్రపోర్షనల్ గా ఎంతైతే వోల్టేజ్ వస్తుందో ఆ వోల్టేజ్ ని యాడ్ చేస్తే అప్పుడు నాకు వచ్చేది ఏంటి అంటే యాక్చువల్ మిల్లీ వోల్ట్, యాక్చువల్ మిల్లీ వోల్ట్. ఓకేనామా, అప్పుడు నాకు యాక్చువల్ వోల్టేజ్ వస్తుంది అనమాట. దిస్ వోల్టేజ్ ఈజ్ ప్రపోర్షనల్ టు, దిస్ వోల్టేజ్ ప్రపోర్షనల్ టు నౌ 1200 డిగ్రీ సెంటిగ్రేడ్. 1200 డిగ్రీ సెంటిగ్రేడ్, ఇది మనకి ఏంటి అంటే కాన్సెప్ట్ దీని గురించి. జస్ట్ బ్రీఫ్గా ధర్మకపుల్ కొంచెం కాన్సెప్ట్ పెద్దది, టుమారో ఆల్సో విల్ డీల్ అబౌట్ ధర్మకపుల్ ఓన్లీ. ఓకే, ఇది ఇలా మనకి వర్క్ చేస్తుందమ్మా ధర్మకపుల్ అన్నది, రైట్. అయితే మీకు చెప్పాను ఇక్కడ నేను, ఇది ఏంటి అంటే ఓన్లీ థియరటికల్ సర్క్యూట్ మాత్రమేనండి, ప్రాక్టికల్గా మనము ఈ విధంగా ఉపయోగించము, ప్రాక్టికల్గా మనము ఈ విధంగా అసలు ఉపయోగించము, రైట్. ప్రాక్టికల్ ఎలా ఉపయోగిస్తాము అన్నది మనము నెక్స్ట్ క్లాస్ చెప్పుకుందాము, రైట్. సో సమ్మరీ చూస్తే కనుక ధర్మకపుల్ ఈజ్ యాక్టివ్ ట్రాన్స్డ్యూసర్, మీన్స్ ఇట్ డజంట్ నీడ్ ఎనీ ఎక్స్టర్నల్ పవర్ సప్లై ఫర్ ఇట్స్ వర్కింగ్, రైట్. ఇట్ ఈస్ ఏ టెంపరేచర్ ట్రాన్స్డ్యూసర్, మీన్స్ ఇట్ ఈస్ మెజర్ టు, ఇట్ ఈస్ యూజ్డ్ టు మెజర్ హై టెంపరేచర్. సో మనం ఇప్పుడు మనం మూడు చెప్పుకున్నామండి, ఒకటి థర్మిస్టర్, ఒకటి ఏంటి మనకి థర్మిస్టర్. ఓకే, ఇప్పుడు మనకి థర్మిస్టర్. ఓకే, సెకండ్ ఏంటమ్మా మనకి ఆర్టీడి, రెసిస్టెన్స్ టెంపరేచర్ డిటెక్టర్. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి మనకి ధర్మోకపుల్, విల్ రైట్ ఇట్ యాస్ టీసీ అని రాస్తామమ్మా ధర్మోకపుల్ని. సో మనం ఇప్పుడు ఈ మూడు చెప్పుకున్నామండి, థర్మిస్టర్, ఆర్టీడి అండ్ ధర్మోకపుల్. గమనించండి, థర్మిస్టర్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ వెరీ లో టెంపరేచర్స్, వెరీ లో టెంపరేచర్స్. ఓకే, ఆర్టీడి యూజ్డ్ టు మెజర్, ఆర్టీడి ఈజ్ యూజ్డ్ టు మెజర్ మీడియం టెంపరేచర్స్, మీడియం టెంపరేచర్స్. థర్మోకపుల్ యూజ్డ్ టు మెజర్ హై టెంపరేచర్స్, హై టెంపరేచర్స్. అండ్ నెక్స్ట్ చెప్పుకుంటాం మనము అదేంటి అంటే పైరోమీటర్. ఓకే, పైరోమీటర్ యూజ్ టు మెజర్ వెరీ వెరీ హై టెంపరేచర్స్, వెరీ వెరీ హై టెంపరేచర్స్. ఓకే, ఇది మనకన్నమాట. అయితే గమనించండి, ఈ థర్మిస్టర్ అన్నది యాక్యురసీ బాగా ఎక్కువ. ఆర్టీడి థర్మిస్టర్తో కంపేర్ చేస్తే అంత ఎక్కువ కాదు. ధర్మోకపుల్ వెరీ, ఆర్టీడితో కంపేర్ చేస్తే అంత యాక్యురసీ కాదు మళ్ళీ. ఓకేనామా, సో టెంపరేచర్ రేంజ్ పెరుగుతున్న కొద్దీ ఏమవుతుందంటే యాక్యురసీ అంత ఎక్కువగా ఉండదు అనమాట నాకు, రైట్. యాక్యురసీ నాకు అంత ఎక్కువగా ఉండదు టెంపరేచర్ రేంజెస్ పెరుగుతూ పోతుంటే. కాబట్టి ఏం కావాలంటే మనకి కాంపెన్సేషన్స్, యాక్యురసీ పెంచుకునే టెక్నిక్స్ మనకు కావాలన్నమాట, యాక్యురసీని పెంచుకునే టెక్నిక్స్ మనకు కావాలన్నమాట. అవి మనం చూస్తాం ఇప్పుడు, రైట్. సో ధర్మకపుల్ యూజ్ టు మెజర్ హై టెంపరేచర్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 200 to 2200 డిగ్రీ సెంటిగ్రేడ్. ఇట్ కెన్ బి ఎక్స్టెండబుల్ అప్ టు 2500 డిగ్రీ సెంటిగ్రేడ్ ఆల్సో. ఓకే, సో యాక్యురసీ జనరల్గా చెప్పాలంటే యాక్యురసీ ఎక్కువేనమ్మా ధర్మకపుల్ కూడాను, కానీ వెన్ కంపేర్డ్ టు దిస్ ఆర్టీడి అంత ఎక్కువ కాదు, రైట్. సో కాంపెన్సేషన్ ఇస్ నీడెడ్ టు గెట్ ఎగ్జాక్ట్ వాల్యూ, మనం ఇప్పుడే మనం చెప్పుకున్నాం దాన్ని, రైట్. ధర్మోకపుల్ కన్వర్ట్స్ టెంపరేచర్ ఇన్ టు మిల్లీ వోల్ట్స్ డైరెక్ట్లీ వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ సర్క్యూట్ నీడెడ్. ఓకేనమ్మా, అదే. సో ఇది ఎలా పనిచేస్తుంది, ఈ ధర్మోకపుల్ ఎలా పనిచేస్తుంది అంటే ప్రిన్సిపల్ ఏంటి దీనికి అంటే సీబెక్ ఎఫెక్ట్. ఏం చెప్తుంది, వెన్ టూ డిసిమిలర్ మెటల్స్ ఆర్ జాయిన్డ్ టు ఫార్మ్ టూ జంక్షన్స్ and if these two junctions are maintained at two different temperatures, then EMF will be induced. This output voltage is proportional to difference between temperatures of these two junctions. Okay? So, ee mana circuit anamata, right?
మెటల్ ఏ మెటల్ బి తీసుకున్నాము. ఎవ్రీ వన్ రైట్ రోల్ నెంబర్స్ ఇన్ చాట్ బాక్స్. ఎవ్రీ వన్ రైట్ యువర్ రోల్ నెంబర్స్ ఇన్ చాట్ బాక్స్. సో ఇక్కడ మనం మెటల్ ఏ మెటల్ బి తీసుకున్నాము. దీస్ టూ మెటల్స్ ఆర్ జాయింట్ టు ఫార్మ్ టూ జంక్షన్స్. ఫస్ట్ జంక్షన్ ఐ కాల్ జంక్షన్ జే వన్, సెకండ్ జంక్షన్ ఐ కాల్ జంక్షన్ జే టూ. రైట్ నౌ జంక్షన్ జే వన్ ఇస్ మెయింటైన్ ఎ టెంపరేచర్ టీ వన్ అండ్ జంక్షన్ జే టూ ఇస్ మెయింటైన్ ఎ టెంపరేచర్ టీ టూ. రైట్ సో అవుట్పుట్ వోల్టేజ్ ఇస్ ప్రపోర్షనల్ టు టీ వన్ మైనస్ టీ టూ. జంక్షన్ జే వన్ ఇస్ కాల్డ్ హాట్ జంక్షన్. వై? బికాస్ ఐ హావ్ టు ఎక్స్పోజ్ జంక్షన్ జే వన్ టు హూస్ టెంపరేచర్ ఐ వాంట్ టు మెజర్. దట్స్ వై ఇట్స్ కాల్డ్ హాట్ జంక్షన్. జంక్షన్ జే టూ ఇస్ కాల్డ్ కూల్ జంక్షన్ ఆర్ డిఫరెన్స్ జంక్షన్. వై? బికాస్ ఐ హావ్ టు మెయింటైన్ దిస్ జంక్షన్ అట్ సమ్ వాల్యూ 0 degrees ఆర్ 5 degrees లైక్ దట్. ఆర్ ఐ హావ్ టు మెయింటైన్ దిస్ అట్ అట్మాస్ఫిరిక్ టెంపరేచర్. ఓకే, దట్స్ వై ఇట్స్ కాల్డ్ కూల్ జంక్షన్ ఆర్ హాట్ జంక్షన్. కూల్ జంక్షన్ ఆర్ రిఫరెన్స్ జంక్షన్. సో అవుట్పుట్ ఈస్ ప్రపోర్షనల్ టు ఇన్పుట్ మైనస్ రిఫరెన్స్ జంక్షన్ టెంపరేచర్. సో అప్పుడు అవుట్పుట్ మనకి కరెక్ట్గా రాదు. కాబట్టి ఏం చేస్తామంటే రిఫరెన్స్ జంక్షన్ టెంపరేచర్ ఎంతైతే ఉన్నదో ఆ రిఫరెన్స్ జంక్షన్ టెంపరేచర్కి కరస్పాండింగ్గా మనము కరెక్షన్ ఫ్యాక్టర్ యాడ్ చేస్తాం అనమాట. ఇట్స్ కాల్డ్ కరెక్షన్ ఫ్యాక్టర్ సిఎఫ్. యాడ్ చేస్తే అప్పుడు మనకి ఎగ్జాక్ట్ వాల్యూ వస్తుంది. ఓకే, ఎనీ డౌట్స్? You can understand.